అంటేనే ఓ రంగుల ప్రపంచం. సినిమాల మోజులో పడి చాలామంది నటీమణులు వ్యసనాలకు బానిసలై చివరికి కన్న పిల్లలను సైతం పక్కన పెట్టిన వారు చాలామందే ఉన్నారు. కమల్ హాసన్కి భార్య కాని భార్య సారికా కమల్ హాసన్ శృతి హాసన్ అక్షర హాసన్లను వదిలేసి తన సుఖాలను తాను చూసుకుంది. ఇక నాటి నటి ఊర్వశి కూడా ఇదే కోవలోకి వస్తుంది. తెలుగు తమిళం మలయాళం చిత్రాలలో నటించిన ఈమె తాగుడుకు బానిసై మొదట భర్తను పిల్లలను వదిలేసింది. ఇక కన్యాదానం బావగారు బాగున్నారా చిత్రంలో నటించిన రచనది కూడా ఇదే దోవ. అలనాటి అందాల నటి సావిత్రి కూడా జెమిని గణేశన్ చేతిలో మోసపోయి తన కూతురు చాముండేశ్వరిని కూడా సరిగ్గా చూసుకోలేదట. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టులో చాలామంది నటీనటులు ఉన్నారు. అసలు వీరికి విలాసాలు జల్సాలే ముఖ్యం అనుకున్నప్పుడు విజయశాంతిలాగా పిల్లల్ని కనకుండా ఉండాలి. అంతేకాని పిల్లల్ని కన్న తర్వాత వారిని అనాథులుగా వదిలేస్తే మాతృత్వానికే మాయను మచ్చ తెచ్చిన వారవుతారు.